అది ఊరిస్తున్నారు ఇక్కడ. హరిబ్రహ్మ ఇంద్ర సేవిత, హరిచేత బ్రహ్మచేత ఇంద్రుని చేత సేవించబడుతున్నటువంటి తల్లి అని వివరించారు. ఇక్కడ సరిగ్గా మనం చూస్తే భువనేశ్వరుని మణిద్వీపంలో వెళ్ళిపోదాం. అక్కడ ఆ భవ్యమైనటువంటి శ్రీమన్నగరంలో 18-17 ప్రాకారాల మధ్యలో విష్ణువు, విష్ణు పరివారములన్నీ ఉంటాయట. 16-17 ప్రాకారాల మధ్యలో బ్రహ్మదేవుడు ఉంటాడు. 14-15 ప్రాకారాల మధ్యలో ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రశక్తులన్నీ ఉంటాయి. ఆ ప్రాకారాల్లో కూర్చొని వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. అందుకే హరి బ్రహ్మ ఇంద్ర సేవిత. అలా మనకి వరుసగా ఆయా ప్రాకారములను కూడా భావన చేసుకోవచ్చు. ఇక్కడ నారాయణి గొప్ప మాట చూపిస్తున్నాడండి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా సామాన్యం కాదు ఇది, పలుమార్లంటే మంత్రమైపోతుంది. కనుకనే దేవీ సూక్తం నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే, నారాయణి దివ్యమైన నామం ఇది. అమ్మవారు నారాయణి, పుంలింగంలో నారాయణ, స్త్రీలింగంలో నారాయణి. అమ్మవారి విశేషం ఏంటంటే మీరు ఏ దేవతనామో ఆ దేవతకే. కొన్ని చోట్ల ఇద్దరికీ సరిపోతూ ఉంటాయి కానీ అమ్మవారి దగ్గర ప్రతి దేవతానామం సరిపోతుంది. శివ, సర్వాణి, శాంకరి ఎంత చెప్పారో ఆ తల్లికి మీరు నారాయణి, వైష్ణవి అంతా చెప్తాం. బ్రాహ్మి అంటాం, ఐంద్రి అంటాం, కౌమారి అంటాం. సర్వదేవతల నామాలు అమ్మవారికి వ్యవహారం ఉంచుతుంది ఇక్కడ. అంటే అర్థమేంటి, సర్వదేవతల శక్తి అమ్మవారే గనుక అమ్మవారు సర్వదేవతాత్మిక. అందుకే నారాయణి. నారాయణి అంటే పరబ్రహ్మ యొక్క పేరండి, కొట్టలేదు. పుంలింగంలో ఉంటే నారాయణ అన్నారు. అందుకే నారాయణ అంటే ఏమిటో, నారాయణి అన్న అదే. విష్ణు ఎవరు, వైష్ణవావిడే, ఏమీ భేదం లేదు అది. అంతేగాని కొందరు ఎవరు అయ్యా లలిత చెప్తూ ఉంటే లలితమ్మే గొప్పదనిపి